हेलो फ्रेंड्स नमस्ते नेनु श्रुति बहुनारा फ्रेंड्स रोजे सिल्की हेयर गुरिंचि तेलुसुकुंदामु चाल मंदिकि सिल्की हेयर अंटे चाला इष्टं कदा नाकु चाला इष्टं सिल्की हेयर अंटे सो इदि हेयर अनेदि मनं एला चेसुकोवालि इंट्ला मनं बयट अयिते चाला मनं रेमेडीस् वाडतामु क्रीम्स् वाडतामु केमिकल्स् दानि वल्ल जुट्टु रालिपोतुंदि सैड् एफेक्ट्स् वस्तुंटायि मल्ली मनं हेयर स्ट्रेट् कोसं मनं पार्लर्लकु वेल्तुंटां 20,000 30,000 पेट्टि मनं पर्मनेंट् हेयर स्ट्रेट् चेसुकुंटां कानी एन्नि चेसुकुन्ना कानी आ हेयर स्टैल् एन्नि रोजुलु उंटे मा अंटे हेड् बा हेड बाथ चेस्ते मल्ली एदा विधिगा हेयर वच्चेस्तुंदि अदि अंदरिकी तेलुसु सो मल्ली मनं इंट्लोन हेयर स्ट्रेटनर तो हेयर स्ट्रेट चेसुकोवालि तप्पदु सो इला अन्नी डबल वेस्ट चेसे कंटे नेनु इंट्लो कोन्नि रेमेडीस् चेप्तानु अवि एंटि एला यूज चेसुकोवालि अनेदि मनं तेलुसुकुंदामु मनं इंका आलस्यं चेसे एंदुकंटे मीरु इंका मन ानल नि सब्स्क्राइब चेसुकोंडि अलागे लाइक चेयंडि षेर् चेयंडि कामेंट चेयडं मर्चिपोवद्दु बेल ऐकान् नि क्लिक चेसि पेट्टुकोनि स्किप् चेयकुंडा लास्ट एंडिंग वरकु चूडंडि अप्पुडु नेनु चेप्पे ई टिप् अनेदि मीकु अर्थमवुतुंदि मरि पदंडि వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ టిప్కి 2 bananas కావాలి సో 2 bananas బాగా పండిన bananas తీసుకోండి ఈ bananas మనము బాగా కడిగి ఆ ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్స్ జార్ తీసుకోవాలి మిక్స్ జార్లో వీటిని వేసి నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి అంటే పెరుగు సో ఈ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకొని దాంట్లో ఆలివ్ ఆయిల్ అంటే మీకు ఇష్టమైన ఆయిల్ వేసుకోవచ్చు బాదం ఆయిల్ కోకోనట్ ఆయిల్ కస్టర్డ్ ఆయిల్ అంటే అదే బాదం ఆయిల్ అంటాం కదా సో అది ఈ వీటిని అన్నిటి అంటే ఈ మూడిటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే మిక్స్ పట్టుకోవాలి అప్పుడు అది పేస్ట్ లాగా తయారవుతుంది ఆ పేస్ట్ ని తీసుకొని మనము హెయిర్ కి బాగా క్లీన్ చేసుకున్నాక హెయిర్ డ్రై ఉంటుంది కదా ఆ హెయిర్ డ్రై అయ్యాక మనము ఇక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం హెయిర్ కి కొంచెం తీసుకొని మనం ఆయిల్ ఎట్లయితే అప్లై చేసుకుంటామో ఈ క్రీమ్ ని కూడా అలాగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని అది ఎండ్ అంత వరకు అంటే ఒక 1 అవర్ పట్టొచ్చు అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు బాగా డ్రై అయ్యాక అప్పుడు మనం హెడ్ అంటే హెడ్ బాత్ చేసుకోవాలి హెడ్ బాత్ చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇట్లా వీక్లీ 2 times చేసుకోండి మీ హెయిర్ పర్మనెంట్ గా స్ట్రెయిట్ అవుతుంది ఇంకా సిల్కీ కూడా అవుతుంది షైనింగ్ కూడా వస్తుంది ఫస్ట్ టిప్ యూస్ చేసుకోండి సెకండ్ టిప్ ఏంటంటే దీనికి కావాల్సింది రైస్ పౌడర్ కావాలి బియ్యం పిండి అందరి ఇళ్ళల్లో ఉంటుంది సో ఈ బియ్యం పిండి మనం ఒక 3-4 spoons అంటే మీ హెయిర్ ని బట్టి చూసుకోండి చిన్న హెయిర్ ఉన్న వాళ్ళు ఒక 3-4 spoons వేసుకుంటే సరిపోతుంది సో అది తీసుకోండి దాంతో పాటు మనకి ఎగ్ కూడా కావాలి ఎగ్ అనగానే చాలా మందికి తెలుసు కదా మనం ఎగ్ లో ఉన్న వైట్ సోనాని మాత్రమే తీసుకొని అది ఒకటి అప్లై చేసుకుంటాం మనం ఎందుకు హెయిర్ సిల్కీ అవుతుంది షైనింగ్ కూడా వస్తుంది సో ఇప్పుడు దాంతో పాటు ఆ ఎగ్ ఒకటే కాకుండా మీరు ఇప్పుడు రైస్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అంటే వైట్ సోనా మాత్రమే తీసుకోండి ఎగ్ లో ఉన్నది ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత మన హెయిర్ కి పట్టించుకోవాలి సో ఇవన్నీ ఒకేసారి కావాలని కాదు మీకు ఏటి బాండ్ ఆ టిప్ యూస్ చేసుకోండి నేను చెప్పే టిప్లలో సో ఇది బాగా మిక్స్ చేసుకొని హెయిర్ కి మనం మొత్తము కుదుళ్ళకి మంచిగా పట్టించాలి సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మంచిగా హెడ్ కి వరకు మొత్తం అప్లై చేసుకొని డ్రై అయ్యాక హెడ్ బాత్ చేసుకోండి ఓకేనా సెకండ్ టిప్ థర్డ్ టిప్ వచ్చేసి మనకి దీనికి కావాల్సింది కలబంద కలబంద ఈ కలబంద మనము దీంట్లో చాలా ఎంజైమ్స్ ఉంటాయి మన జుట్టుని గ్రోతింగ్ చేయడానికి హైడ్రేట్ గా చేయడానికి యూస్ అవుతుంది సో ఈ కలబందని మనం ఎలా తీసుకోవాలి అంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనకు ఈ అలోవెరా జెల్ కానీ అంటే మీరు ఇంట్లో ఉన్న న్యాచురల్ అలోవెరా వేసుకోండి లేదు మాకు ఇంట్లో చెట్టు లేదు అనుకుంటా మీరు బయట రెమెడీడ్ గా దొరుకుతుంది సో మీరు రెడీమేడ్ గా తీసుకొచ్చుకొని ఒక 3-4 spoons వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం రోస్ వాటర్ ని యాడ్ చేయండి దాంట్లో అలాగే అది క్లినిక్ ప్లస్ షాంపూ ఉంటుంది కదా ఆ షాంపూ కూడా అంటే నేను ఈ షాంపూ ఎందుకు చెప్పానంటే దీని ద్వారానే మనకు రిజల్ట్ ఉంటుంది సో మీరు హెడ్ బాత్ చేసుకునేటప్పుడు ఏదైనా షాంపూ యూస్ చేసుకోవచ్చు కానీ ఇది అంటే పేస్ట్ కి కావాల్సింది క్లినిక్ క్లియర్ మాత్రమే సో ఇది తీసుకొని ఈ షాంపూ ఒక 1 rupee అయితే 2 తీసుకోండి తీసుకొని దీంట్లో కట్ చేసుకొని ఈ వీటిని మొత్తం ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనకు ఒక పేస్ట్ లాగా వస్తుంది క్రీమీ లాగా సో ఆ క్రీమ్ అంటే మన హెడ్ బాడ్ కి ఎల్లే ఒక 45 minutes ముందు మన జుట్టుకి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని బాగా ఏంటినాక హెడ్ బాత్ చేసుకోండి ఏదైనా బ్రాండ్ షాంపూతో మీరు హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది సిల్కీ స్మూత్ హైడ్రేట్ గా కూడా ఉంటుంది చూడడానికి సో మనకి ఇంకో టిప్ వచ్చేసి ఇది థర్డ్ టిప్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనకి కావాల్సింది ఏంటంటే బనానా అండ్ బొప్పాయ ఈ రెండుని బాగా పండిన వాటిని తీసుకొని మిక్స్ చేసుకొని దీనిని మనం జుట్టుకి కూడా పెట్టుకోవచ్చు మనం ఎక్కడైతే మనకి అంటే కర్లీ ఉందో ఎక్కువ అక్కడ ఎక్కువ పెట్టుకోండి
మిగతా మొత్తం మామూలుగా అప్లై చేసుకోండి, హెడ్ బాత్ చేసుకోండి. దీని కూడా మంచి రిజల్ట్ ఉంటుంది, హైడ్రేట్ కి కూడా ఉంచుతుంది మీ జుట్టుని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పాలు తేనె, ఈ రెండుటిని కూడా మనకు తెలుసు పాలు అనేది మన జుట్టుకి బలాన్ని ఇస్తుంది, తేనె అనేది మన జుట్టులో ఉన్న గరుకుదనం తీసివేసి స్మూత్ గా చేస్తుంది. వీటిని రెండుటిని కలిపి జుట్టుకి అప్లై చేసుకోండి, అప్పుడే మీకు అనేది రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేను ఇన్ని టిప్స్ చెప్పాను కదా, దీంట్లో ఏదైనా ఒకటి యూస్ చేసుకోండి, మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీ డబ్బులు బయట ఖర్చు పెట్టి మీరు హెయిర్ పర్మనెంట్గా స్ట్రెయిట్ చేసే కంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని మీరు స్ట్రెయిట్ చేసుకోండి, షైనీగా ఉండండి, అందంగా ఉండండి. ఎలా ఉందో రిజల్ట్స్ అనేవి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. హలో ఫ్రెండ్స్, విన్నారు కదా నేను చెప్పే టిప్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు ముందుగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.